హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్, మాంసకృతులు అనేవి నాన్ వెజ్ నుంచి వస్తుంటాయి. అలానే వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ కావాలి అనుకుంటే ఎక్కువగా పప్పు తీసుకుంటుంటారు కదా. నాన్ వెజ్తో పాటు పోటీ పడుతూ అంతకన్నా ఒక మెట్టు ఎత్తులోనే ఉంటుందండి ఈ పప్పు. ఈ లెంటిన్స్లో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయండి. నాన్ వెజ్ని వీక్లో ఒక్కసారైనా తీసుకోలేకుండా ఉండలేము అనుకుంటాం కదా, అలానే వీక్లో ఒక్కసారైనా పప్పు తినాలండి. పప్పులో రకరకాల పప్పులు చేస్తుంటారు కదా, ఆకుకూర పప్పు, టమాటో పప్పు, మునక్కాయ పప్పు. అలా నేను ఈరోజు దోసకాయ పప్పు కమ్మగా ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పు యూజువల్గా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వాడుతుంటాం కదా. ఎప్పుడు చేసుకున్న విధంగా ఒకటే రకమైన పప్పుతో కాకుండా 2 నుంచి 3 రకాల పప్పులు యాడ్ చేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా చాలా మంచిదండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ సైజుతో కందిపప్పు, అదే గ్లాసు ఈక్వల్ క్వాంటిటీతో ఎర్రపప్పు అంటే మసూర్ దాల్ తీసుకున్నానండి. మీరు మసూర్ దాల్ ప్లేస్లో వేరే ఏ పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే గ్యాస్ మీద పెట్టేయకుండా 15 నిమిషాల పాటు పప్పు నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 2-3 టైమ్స్ పప్పుని వాష్ చేసుకొని 2 గ్లాసెస్ పప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచేయాలి. దోసకాయ పప్పు అనుకున్నాం కాబట్టి ఒక దోసకాయని తీసుకున్నాను. మెత్తగా ఉన్న ఈ దోసకాయ యూజ్ చేసుకోవచ్చండి. 2 పండు టమాటోలు, 5-6 పచ్చిమిరపకాయలు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని దోసకాయని పీల్ ఆఫ్ చేసి నేను సీడ్స్ కూడా లేకుండా తీసానండి. నానపెట్టుకున్న పప్పుల్లోనే కొద్దిగా చింతపండు వేస్తున్నాను. 2 టమాటోలకి పులుపు సరిపోదు అనిపించింది. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ టమాటోలు యాడ్ చేయొచ్చు, బట్ దోసకాయ ఫ్లేవర్ తెలియాలంటే కొద్ది టమాటో అయితే బెస్ట్ అండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్ది చింతపండు, దోసకాయ ముక్కలు వేసాను. అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే దోసకాయ గింజలు కూడా తీసేస్తానండి, మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. విజిల్ పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో కానీ మీడియంలో కానీ 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి 10-15 మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్లో ఏది కుక్ చేసుకున్నా విజిల్స్ రాగానే స్టీమ్ బయటికి పోకుండా ప్రెషర్ కుక్కర్లో నుంచి విజిల్ సపరేట్ చేయొద్దండి. ఇక్కడ చూసారా, నేను ప్రెస్ చేస్తే వేరే స్పూన్తో ఇంకా లోపల స్టీమ్ ఉంది. కుక్ అవుతున్న దానికన్నా ఇలా స్టీమ్తోనే పక్కన ఉంచేస్తే ఇంకా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అలా స్టీమ్ పోకముందే విజిల్ తీసేస్తే పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవ్వదు. సో విజిల్ స్టీమ్ మొత్తం పోయే వరకు ఉంచేసి ప్రెషర్ కుక్కర్లోని స్టీమ్ అంతా అవుట్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి, కొంచెం కూడా అడుగంటలేదు. సో స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకొని టేస్ట్కు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలానే కప్పు ఉడికించుకునే ముందే మిరపకాయలు వేసాం కాబట్టి ఘాటు చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడైనా పప్పు కుక్ అయిన తర్వాతే ఉప్పు కారం యాడ్ చేసి 1 నిమిషం పాటు గ్యాస్ మీద ఉడకనిస్తానండి. సో వేరే కడాయి పెట్టుకొని తాలింపు కోసము నేను 1/2 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే పప్పు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే 5-6 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలతో పాటు కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోండి. పప్పులో మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పోపు అయితే అస్సలు మాడనివ్వద్దండి, పోపు మాడిపోయిందంటే పప్పు ఫ్లేవరే పోతుంది. సో ఉడికించుకున్నాం కదా, 2 మినిట్స్ ఉప్పు కారం వేసుకొని దాంట్లోకి పోపు యాడ్ చేసుకుంటే కమ్మటి దోసకాయ పప్పు ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.